ఈ రోజు రాత్రి ఎనిమిది అయినా వేలాది మంది మీరు అందరు ఇక్కడ నించొని ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్డిని ఆశీర్వదించడానికి గెలిపించడానికి వేలాదిగా మీరు వచ్చినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే వేదిక మీద నవంబర్ మాసంలో మీ అందరి దగ్గరకు వచ్చి ఆనాడు ఇక్కడి నుండే అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తి చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు కీర్తి మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి మీరు అండగా నిలబడి గెలిపించండి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగా మీరు అండగా నిలబడి డాక్టర్ పర్ణికమన్ నారాయణపేట శాసన సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం లక్ష ముప్పై వేల ఎకరాలకు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయాలి మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణా నది జలాలు గ్రామ గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇదే కాదు గద్వాలనో ఇతర ప్రాంతాలనో రైచూర్లనో రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కోడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను పది సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే నా కొలంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు మిత్రులారా మీరందరు నిలబడి మీరందరు కష్టపడి ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి పది సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైలుకు పంపించినా అవసరమైతే మీ ఊపిరి రోజులు గాని కాంగ్రెస్ పార్టీ జెండాను వదల్లేదు మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడుకేడు అసెంబ్లీలు గెలిపించి ఏడు మందిని ఎమ్మెల్యేలు చేసిన మిత్రులారా మీరు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా చేయండి మేము కాంట్రాక్టర్లకు శ్రీమంతులకు లేకపోతే జాగీర్దార్లకు జమీందారు టికెట్లు ఇవ్వలే షాద్నగర్ లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి సామాన్య కుటుంబం నుంచి ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇయాల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకు అదే విధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జడ్గా మీ అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇలా మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా మిత్రులారా ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ ఉంటే పది శాతం జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టిక్కెట్ కూడా ఇవ్వలే నేను ఆయన గడ్డ మీద నుంచి చెప్పిపోయినా ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగి పడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి మీకు టికెట్ ఇవ్వని కేసీఆర్ ను గద్దె దించే శక్తి మీ చేతిలో ఉంది మీరు నడుం బిగించండి అని ముదిరాజు కాయల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బంధువులు ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా మా మిత్రుడుగా ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు అదే కాదు మిత్రులారా ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ కు మారవడం జరిగింది ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లో మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీ తరఫున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి మంచి మంచి వకీళ్లను బట్టి వాదించాలి అంటే వంశీ వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి ముదిరాజు సోదరులు నేను ఒక మాటల్చుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న పది శాతం ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వల్ సిద్ధిపేట ఉన్న పార్లమెంట్ మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది మేమేం ఆలోచన చేస్తాము కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట చేయదలుచుకున్నా మెదక్లో నీలం ముదిరాజును గెలిపించండి వంశీ వంశీచంద్రెడ్డిని గెలిపించండి తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రుల రాజకీయంగా ఇవాళ ముదురాజులు వెనుకబడ్డారు మాదిక సోదరులు వెనుకబడ్డారు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిక సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు అందుకే మిత్రులారా మాదిగల ఏపీ వర్గీకరణ మీద పది సంవత్సరాలు సుప్రీం కోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహరాజు నరసింహ గారితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏపీసీడీ జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించి శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్లా సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు తీర్చి బయట పడేసిడు చంద్రశేఖరరావు ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా